సమాజోద్ధరణకు ఎంఆర్పిఎస్ చేసిన పోరాటం అనిర్వచనీయమైనదని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు దూలి జయరాజు మాదిక అన్నారు. మండపేటలో ఆయన ఎంఆర్పిఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయరాజుతో పాటు కౌన్సిలర్ సవరపు సతీష్, ఉమ్మడి జిల్లాల ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగలు కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్పిఎస్ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయరాజు, చిన్న సుబ్బారావు మాదిగ సతీష్ను మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ, వికలాంగ, వితంతు, వృద్ధుల పింఛన్లు వంటి వాటికి ఎంఆర్పిఎస్ చేసిన పోరాటం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అనంతరం ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎంఎస్సీ జెండా నింప ఆవిష్కరణ 2019లో సుమారు గారికి తెలియజెప్పి రాష్ట్రంలో మొట్టమొదటి ఎంఎస్సీ జెండా ఇక్కడ ఏర్పాటు చేయగలిగింది. ఇద్దరు మనుషులు కాల్ చేయించాలా, నువ్వు పట్టాలి కదమ్మా. నువ్వు కదా నలిపేస్తారా మధ్యలో పెట్టి. నబీ గారు మీరు ఆ పక్క వెళ్ళిపోండి ఒకసారి. ఒకసారి నేను గురుగారు లాక్కండి, లాక్కండి ఒకసారి. మీరు ఎలా ముందుకొచ్చారు? ఎలా ముందుకొచ్చారు? నూతనంగా ఏర్పడిన మల్లపేట పట్టణ ఎంఆర్పిఎస్ కమిటీని ఆయన అధికారికంగా ప్రకటించాలని ఆయన కోరుతున్నాం. విద్యావంతులైన భాగస్వాములు చేసి నూతన అధ్యయనకి శ్రీ గారి చుట్టూ మందకృష్ణ గారికి 28 ఏళ్ళు ఉద్యమానికి ఎంతో కష్టపడి చదువు సంధ్య లేని చిన్న పెద్ద ఆడ మగ ఆ రోజు మాదిగా ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్. ఈరోజు ఎంఆర్పిఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేసి ఈరోజు మండపేట టౌన్ ఎంఆర్పిఎస్ నూతన కమిటీ విద్యార్థులను ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఎంఎస్పి నియోజకవర్గ కన్వీనర్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు మండపేట ఎంఆర్పిఎస్ టౌన్ కమిటీ చింతపల్లి హరీష్ కుమార్, అధికార ప్రతినిధి వ్యామగిరి అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు మోర్త శ్యామ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి తాత్పూడి కుమార్ బాబు, సహాయ కార్యదర్శి కొత్తపల్లి మోహన్ రావు మరియు కమిటీ సభ్యులను ఈరోజు అనౌన్స్ జరిగింది. మరి ముఖ్యంగా ఎంఎస్పి మహాజన్ కాంగ్రెస్ పార్టీ మండపేట నియోజకవర్గ కన్వీనర్గా గాలింగ్ శ్రీరాజరావు తమ్ముని ఈరోజు అనౌన్స్ జరుగుతుంది. ఈరోజు కృష్ణ మాది గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మాదిగ మాదిగ కులాల అభివృద్ధి కోసం ఆత్మగౌరవ పోరాటం చేస్తూ ఈ సమాజంలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ మెడలు ఉంచి ఈ దండోర జెండానే ఎన్నో పథకాలు సృష్టికర్త మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు, ఎంఆర్పిఎస్ సైన్యం. ఆ క్రమంలోనే ఈరోజు వికలాంగులు భారతదేశ వ్యాప్తంగా వికలాంగుల పోరాట సమితి, ఆరోగ్యశ్రీ, వృద్ధుల వితంత పెన్షన్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన మందకృష్ణ మాది గారి మాదిగ దండోర జెండా ఈ మండపాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ కార్యాచరణని ఎన్ని విధాలుగా అందరినీ కూడగట్టి ఎంఆర్పిఎస్ ఎంఎస్ ముందుకు తీసుకుపోతున్న తమ్ముడు జయరాజు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మండపేటలో ఉండబడే మాదిగ ఉద్యోగులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీలకి అన్ని విధాలకు ఉపయోగపడేగా ఇప్పటిదాకా నడిపించారు.
भविष्य नायकत्व मुझे तीस जय मधुगा जय मधुकृष्ण।